ఇంత బాగా నవ్వుతున్నారు, ఈ నవ్వులోనే ఒక క్వశ్చన్ అడిగేస్తాను, దీన్ని సీరియస్ గా తీసుకోరని అనుకుంటున్నాను. శ్రీదేవి గారి కెరియోగ్రాఫ్ మీ కెరియోగ్రాఫ్ ఇంచుమించు ఒకేలా ఉంటాయి. చైల్డ్ ఆర్టిస్ట్ గా స్టార్ట్ చేశారు, ఆవిడేమో హీరోయిన్ గా టాప్ పొజిషన్ లోకి వెళ్లారు, బట్ తులసి ఎందుకు వెళ్ళలేకపోయారు? ఆవిడ డిసైడ్ చేశారు టాప్ పొజిషన్ కు వెళ్ళాలని, ఆవిడ వెళ్ళారు. నేను డిసైడ్ చేశాను వెళ్ళకూడదని, నేను వెళ్ళలేదు. మీరు డిసైడ్ అవ్వంతేగా, మీరు అవ్వలేదు. అవ్వలేదు. సో ఎప్పుడైనా అనుకున్నారా ఏమని టాప్ పొజిషన్ కి వెళ్ళాలి అని? అసలు ఇదే లేదే మనకి, ఐ వచ్చింది చేయాలంతే. ఇప్పుడు ఒక చిన్న అమ్మాయిగా మీరు హీరోయిన్ గా చేశారు, మళ్ళీ ఇది సెకండ్ ఇన్నింగ్స్ అనుకోండి. ఈ జర్నీలో బాగా మిమ్మల్ని ఎంకరేజ్ చేసిన ఫ్యామిలీ మెంబర్ ఎవరు? ఫస్ట్ మా మదర్, దెన్ మై బ్రదర్. ఆయనకి చాలా ఇష్టం, ప్లస్ సేమ్ టైం మా మదర్ కూడా. ఎలాగో సినిమాల్లో ముందు చేస్తే బాగా చేస్తుంది కదా అని చెప్పి, ఆ తర్వాత ఎంకరేజ్మెంట్ ఎక్కువ ఆవిడ, ఇంకా బాగా చేయాలి అలాగ. మదరు బ్రదర్ ఇద్దరు.